నేను మాట్లాడేది మీరు వినాలంటే సైలెంట్గా ఉండాలి తర్వాత అరవచ్చు నాకు నటుడుగా జన్మను ప్రసాదించిన నా తండ్రి నారాయణరావు గారికి ఈ సభకు బిడ్డను మనోజ్ కుమార్ని ఆశీర్వించడానికి కొంచెం రాఘవేంద్రరావు గారికి బి గోపాల్కి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారికి చుక్కపల్లి సురేష్కు మిగతా ఆత్మీయులకి పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు మీడియా సోదరులకి మా అన్నగారి అభిమానులకి ఆ తర్వాత బాలయ్య అభిమానులకి నా అభిమానులకి మా అందరి అభిమానులకి ఆశీస్సులు నమస్కారాలు తెలియజేసుకుంటూ చరిత్ర వినాలి కొన్ని కానున్నది కాక మానదు జరగనున్నది జరగక మానదు పోనున్నది పోక మానదు అంటూ ఉంటారు ఏది జరగాలో మనం ప్రయత్నం చేస్తాం యత్నం ప్రయత్నం దైవయత్నం అని మీరు శ్రద్ధగా వినాలి హైవ్ మై డియర్ ఫ్రెండ్స్ లిజన్ పంతొమ్మిది వంద నేను చొక్కాలు చించుకుని రాయలసీమ నాది చొక్కాలు చించుకుని అన్నయ్య సినిమాలు చూసిన వాడిని చదువుకునే రోజుల్లో ఆ తర్వాత అసిస్టెంట్ కాలేజీలో చదువుతున్నప్పుడు మద్రాసులో ప్రతిరోజు ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ఆరు గంటలకు అందరితో పాటు నేను కూడా చూసి వచ్చేవాడిని వంద మందిలో నేను ఒకడుగా ఆ తర్వాత గురువుగారి ఆశీస్సులతో నట్ ఆ తర్వాత గురువుగారి ఆశీస్సులతో నటుడై మొట్టమొదట రామారావు గారు పక్కన యాక్ట్ చేసే అవకాశాన్ని కలుగు చేసింది కూడా నా గురువుగారే అంటే ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం ఎక్కడ సినిమా చూసాం ఆ మహానుడి పక్కన యాక్ట్ చేస్తూ అన్నగారు అని సంబోధన చివరకు అన్నయ్య అని ఆయన గుండెల్లో నన్ను పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు ఇది ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు యావత్ ప్రజలు తెలుగు ప్రజలు ప్రతి ఒక్కడికి తెలుసు నాకు నా అన్నయ్యకున్న అభిమానం గంధవ్యం ఆయన వినాలి పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం పులి గెటప్లో మా గురుగారు దానికి దర్శకుడు బొబ్బిలిపులి గెటప్లో వచ్చి శ్రీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్కు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది అన్న ఎన్టీ రామారావు గారు జ్యోతిని వెలిగించింది మా అక్కయ్య దాసరి పద్మాగారు ఆ పిక్చర్కు ఫస్ట్ క్లాప్ కొట్టింది చంద్రబాబు అంటే ఈ విధంగా ప్రారంభమైంది శ్రీ లక్ష్మీప్రసన్న ప్రసన్న పిక్చర్స్ అది వంద రోజులు ఆడింది ఆ వంద రోజులకు శివాజీ గణేషన్ గారు నాగేశ్వర గారు వాళ్ళందరినీ పిలిచి ఆ విధంగా ప్రారంభమైన చిత్రం లక్ష్మీప్రసన్న ప్రసన్న పిక్చర్స్ దాదాపు యాభై ఆరు చిత్రాలు తీశాను నటుడుగా నేను తమాషా చూడండి దాన్ని కానున్నది కాక మానదు జరగనున్నది జరగక అంటారు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం కొబ్బరికాయ కొట్టాడు ఎన్టీ రామారావు గారు అన్నయ్య పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇదే బ్యానర్లో మేజర్ చంద్రకాంత్ యాక్ట్ చేశారు ఆయన అంటే అసలు ఏమంటా దీన్ని బలగా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ నెవర్ డ్రమ్ట్ లైక్ దట్ తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి పదవి అయిపోయి ముఖ్యమంత్రి కాకుండా సామ్రాట్ అశోక్ తీస్తున్నారు అప్పట్లో ముఖ్యమంత్రి కాదన్నయ్య సినిమా తీయాలి అంటే బ్రదర్ ఎందుకు డబ్బు పోగొట్టుకుంటారు నాతో ఎవరు చూస్తారు సినిమా ఎప్పుడు వద్దన్నాడు మహాన్భావుడు నోబడి పిలిసే ఎవరైనా వచ్చి సినిమా చేస్తారంటే భుజాలు భుజాలెగరేసుకుంటూ ఉంటాడు ఆయనలో ఉండే సంస్కారం నాతో ఎందుకు బ్రదర్ అన్నారు అన్నయ్య మీలో నటుడు నటుడు ఎప్పుడు నడువు మీ పాత్రలో భారతదేశంలో కాదు ప్రపంచంలో అన్ని పాత్రలు వేయగలిగిన నటుడు లేడు మీరు ఈ అవకాశాన్ని కలుగు చేయాలని నాకంటే ఇట్స్ ఆల్ రైట్ జాగ్రత్తగా సినిమా తీయమన్నారు మేజర్ చంద్రకాంత్ సినిమా తీశాను సూపర్ డూపర్ హిట్ అయ్యింది మళ్ళీ అన్నయ్య గారిని ముఖ్యమంత్రిగా కూర్చొని నా ఆ ఆ తరువాత పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొం బాబు పంతొమ్మిది వందల తొంభై మూడది అన్నయ్యను షిరిడీ సాయినాథుని టెంపుల్ తీసుకెళ్ళింది నేనే నైంటీ ఫోర్ వెళ్ళాం ఇద్దరు మొక్కున్నాం మీరు ఏం కోరుకున్నారన్నాడు అన్నయ్య సినిమా హిట్ అయ్యింది మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను అన్నాను వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు దాదాపు పదకొండు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై మూడు మళ్ళీ రెండు వేల పదకొండు దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇదే బ్యానర్లో నా సోదరుడు కుమారుడు యాక్ట్ చేశాడు ఇప్పుడు కొట్టాలి చప్పట్లు ఇప్పుడు కొట్టాలి చప్పట్లో అంటే ఈ ఈ కంపెనీకి అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న అనే ప్రొడక్షన్ కంపెనీకి ఆ కుటుంబానికి అటు ఏమిటి బంధమో అనుబంధమో నాకు తెలియదు కానీ ఇది జరిగింది చూడండి అది తర్వాత ఇంతకుముందు లక్ష్మి చెప్పినట్టు డాడీ కథ రెడీ అయింది అని చెప్పి నాకు ఫస్ట్ డైరెక్టర్ రాజా రాజా ఇతను చూపిస్తే ఇతనే వాడు డైరెక్టర్ ఏంటి ఇతను పోయి డైరెక్షన్ చేస్తాడా అనుకున్నాను ఆయన గురించి తర్వాత మాట్లాడదాం స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత ఒకసారి బాలయ్య బ వాడికేమో బాలయ్య సపోర్టు మరి వినాలి నా దగ్గరకు వచ్చి డాడీ లక్ష్మి ఒక్కసారి అంకుల్కి ఫోన్ చేస్తారా ఎలాగా అని అన్నది నేను చేయను మీరే అడగండి అన్నాను మనోజ్ చెప్పినట్టుగా వెళ్ళి కథ చెప్పడం కథ వినడం అది కాదు లెక్క ఇది ఎగ్జాజరేషన్ కాదు డబ్బా కాదు మిగతా వాళ్ళగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఇప్పుడు బాబు బాలయ్య బాబు చేయలేదనుకో ఎస్ చేయలేదు అంతే బాలయ్య గెస్ట్గా వచ్చి ఉంటాడు ఏం బాలయ్య బాగున్నావా ఏం సోదరా సోదరా బాగున్నావా అంతే ఫినిష్ కానీ ఇన్ని సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీ చేసినటువంటి హీరో ఆ పాత్ర చేశాడంటే కేవలం నా బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమే అది ఇంకొక విషయం కొత్త డైరెక్టర్ అంటే చాలామంది ఫోజులు కొడతారు అతను ఏమి చెబితే అతను నీకు ఏమి కావాలి అని అతను అడిగి అతను చెబితే ఆ విధంగా చేశాడు బాలయ్య చంటిబిడ్డ మనస్తత్వం అతను చంటి సంటి పిల్లవాడి మనస్తత్వం కలిగిన వాడు బాల బాలయ్య అలాగే నాకు మనోజు చెప్పాడు డాడీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాం నెక్స్ట్ డే సిక్స్ ఓ క్లాక్ వరకు షూటింగ్ చేస్తున్నామని టూ డేస్ తర్వాత ఎందుకు రా అలా చేశారన్నాను నేను రెండో రోజు చేద్దామని అన్నయ్యని అడిగాను ఇలాగా బాలయ్య బాబు అన్నయ్య అంటుంటాడు అంటే అంకుల్ని పిలిపించుకోవడం ఇష్టం లేదని అంటే లేదు ఫినిష్ చేసేద్దామన్నాడు ఇది ఎగ్జామినేషన్ కాదు మార్నింగ్ ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు షూటింగ్ చేయడం అందులోనూ ఫైట్ మాస్టర్ వచ్చి ఈ సినిమాకు మనోజ్ చేశాడు ఇది రోమాలు నిక్కబడిచే మాట సాక్షిగా చెప్తున్నాను గురువుగారు వినాలి అంటే మీకు విషయం తెలుసు అనుకోండి బాలయ్య గురించి బాలయ్య బాబు అన్నయ్య నేను ఫైట్ మాస్టర్ని అంటే నువ్వు ఎలా చెబితే నేను అలా యాక్ట్ చేస్తానన్నా బాలయ్య ముందు ఎంత లాంటి వాడు అతను చెబితే అతను అలా యాక్ట్ చేశాడు సినిమాలో హ్యాట్స్ ఆఫ్ ఫార్దర్ దట్ కి క్యాప్ ఎస్ ఇది ఈ విధంగా కష్టపడ్డాడు బాలయ్యను బాలయ్య నా బిడ్డను ఆశ్రదించు ఆ రోజు మా అన్నయ్య నన్ను ఆశీర్వించారు ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక స్టార్డమ్ అంటూ ఈరోజు ఈ సినిమా మానోజ్కి వస్తుంది అది బాలయ్య ద్వారా బాలయ్య ఆశీస్సులతో మనోజ్కి ఈ పిక్చర్ స్టార్డమ్ అవుతుంది బాలయ్య పొజిషన్లో నేనుంటే సహజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరు అంటే సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక విషయం చెప్పాలి సినిమా రష్ చూసి సినిమా రష్ చూసి బాలయ్య వినయ సినిమా రష్ చూసి బాలయ్యతో చెప్పాను మా అమ్మాయితో చెప్పాను బాలయ్యకి చెప్పే ముందు లక్ష్మికి చెప్పాను డైరెక్టర్కి చెప్పాను అమ్మ చాలా తప్పు జరిగింది నేను నటుడుగా నేను చేయాల్సిన పాత్రను బాలయ్యకి ఇచ్చేశారు ఏంటి అని అంటే ఒక పెదరాయుడు లాంటి పాత్ర ఒక అత్యద్భుతమైన పాత్ర నాకు అతను చేసిన ప్రతి నేను మా అన్నయ్యనే ఊహించుకున్నాను అతను ఊహించుకోలేదు ఆ విధంగా యాక్ట్ చేశాడు నూటికి నూరు పాళ్ళు నూటికి రెండు వందలు చెప్పకూడదు నూటికి నూరు పాళ్ళు ఒక నటుడుగా ఆ పాత్రను చూసి అయ్యోనే నాకు ఇటువంటి పాత్ర దొరకలేదే నాకు ఇవ్వలేదే అని ఒక నటుడుగా జలసీ ఫీల్ అయ్యాల్సి వచ్చింది అటువంటి అద్భుతమైన పాత్ర పోషించాడు అప్ టు బలయ రియలి ఐ లవ్ యు ఈ సందర్భంలో ఒక విషయం చెప్పి మళ్ళీ దర్శనం గురించి చెప్తాను ఫ్యాన్స్ మీరందరూ బాగా వినాలి ఒక ఎక్స్పీరియన్స్తో చెబుతున్నమాట మేజర్ చంద్రకాతి సినిమా తీసి అన్నయ్య రాఘవేంద్ర ఎక్కడ ఉన్నారు అన్నయ్య పోస్టర్స్ ఎక్కువ వేసి వేసే చూపించాను ఏమది మూడు వందల చిత్రాలు తీసాం నా ఫోటో ఏంటి మీరు హీరోగా గొప్పవాళ్ళు అవ్వాలి మీ ఫోటో వేయండి నా ఫోటో వేందుకు అన్నాడు మహాన్ రామారావు గారు అంటే ఎందుకు చెబుతున్నానంటే రేపు ఈ విధంగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ విషయం అన్నయ్యకు నాకు జరిగింది ఎవరో అభిమానులు వచ్చి అన్నయ్య అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు వచ్చి ఏమిటండి మీ పోస్టర్ ఎక్కడా లేదే మీదేమీ లేదే మేమంతా ఏదో స్ట్రైక్ చేయాలనుకుంటున్నామంటే గెడౌట్ అన్నాడు అన్నయ్య వాడందరికీ ఏమది మాకున్న సంబంధాన్ని మీరు వచ్చి గీసి మాకు గొడవలు పెడతారా అన్నాడు ఆ విధంగా రేపు ఏదైనా ఇక్కడ బాలయ్య పోస్టర్ లేదు మనోజ్ పోస్టర్ అంటే మాకు ఎవరు చిచ్చు పెట్టలేరు ఈ జన్మకు జరగదు మా అనుబద్ధం అటువంటిది బాలయ్య పోస్టర్ ఉన్నా మనోజ్ పోస్టర్ ఉన్న ఈ పిక్చర్లో మనోజే హీరో ఇది డొక్క తిరుగుడు కాదు ఎదురుగమే నా సోదరుడు ముందు చెప్తున్నా ఎందుకు చేయాలి బాలయ్య డబ్బు కోసం చేశాడా ఉండు వెయిట్ డబ్బు కోసం చేశాడా కాదు డబ్బు కోసం చేయలేదు ప్రేమ ఆ ప్రేమ అతని ఆశీస్సులు మనోజుకు ఉండాలని ఈ సినిమా ద్వారా మనోజ్ నెంబర్ వన్ హీరో కావాలని ఆ స్థానానికి వెళ్ళాలని ఆశీర్వదించడానికి చేశాడు బాలయ్య ఇక ఈ దర్శకుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు అంటే ఈ సినిమా నాకు ముందు ఒక అమౌంట్ అని చెప్పారు ఎగ్జాంపుల్ ఏదో ఒక అమౌంట్ అని చెప్పారు ఆ తర్వాత కొన్ని కోట్ల రూపాయలు నా బ్యానర్లో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా ఇదే మొట్టమొదటి సినిమా రోజుకి ఉలిక్కి పడుతూనే ఉన్నాను కానీ రష్ చూసిన తర్వాత ధైర్యం వచ్చింది అయినా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి మీరందరూ ఆశీర్వదించాలి అప్పుడే ఉలిక్కి మానేస్తాను ప్రతి షార్ట్ కొత్త డైరెక్టర్ తను బాగా చేయకపోతే ఇక్కడ దగ్గరికి పిలవను కర్మగాలి పెట్టుకున్నావు ఏమైపోతామని దూరంగా పెట్టుండేవాడిని ఎవ్రీ షార్ట్ ఎవ్రీ షార్ట్ ఈ హ్యాస్ స్టేషనరీ ఎక్స్టార్డనరీగా తీశాడు ఈ డైరెక్టరు ఈ సినిమాలో ఇక జయాబజయాల భగవంతుని ఆశీస్సులు అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ రాజశేఖర్ అండ్ ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద లిరిక్ రైటర్ రాము అండ్ నేను కూడా యాక్ట్ చేయాలనుకుంటాను ఈ అమ్మాయితో నాకెందుకో అప్పుడప్పుడు జలసి నేను సినిమా యాక్టింగ్ మానేశానే వీళ్ళందరూ చూస్తే యాక్ట్ చేయాలనిపిస్తాను అమ్మాయిలు చూస్తే షీ ఆల్సో డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఏ బాలయ్య ఉండు ఆ విధంగా పేరు పేరున అందరూ అందరూ అద్భుతంగా చేశారు బట్ చివరగా నా కుమారుడు మనోజ్ కుమార్ మా గురువుగారు ఉంటారు అప్పుడప్పుడు గ్రంథాలు చెప్తుంటాయి బిడ్డను పది మందుల్లో పొగడకూడదు ఇది శాస్త్రం అవునా బాలయ్య ఎస్ బిడ్డను ఎప్పుడూ ఇంట్లోపలనే ఆ బాగా చేశాడు బాగా చేశాడు పర్వాలేదు పైకి వస్తాడు అని చెప్పాలట కానీ ఒకటి అనుక్షణము నేను భయపడుతున్నది ఏంటంటే ఈ మధ్య చేసిన సినిమాలు మీరు చూశారు ఎవ్రీ షార్ట్ అతను లైఫ్ రిస్క్ చేసుకుని చేస్తున్నాడు ఫైట్ షార్ట్స్ దీనిలో కూడా అద్భుతంగా ఫైట్స్ అద్భుతంగా చేశాడు